యేసయ్య రాబోవు చున్నాడు రాజుగారు ఈ లోక మనకయ్యా, రక్షకుడు ఈ లోక మనకయ్యా. అయ్యో యేసయ్య రాబోవు చున్నాడు రాజుగారు ఈ లోక మనకయ్యా, రక్షకుడు ఈ లోక మనకయ్యా. రా రాజు వస్తాడు రాజ్యంబు తెస్తాడు, రాగాలు తీయండి మీరంతా. రాజు వస్తాడు రాగాలు తీయండి మీరంతా. ప్రభు యేసు వస్తాడు ఫలమూలు తెస్తాడు, ప్రార్థనలు చెయ్యండి మీరంతా, ఫలములు పొందండి మీరంతా. అయ్యో యేసయ్య రాబోవు చున్నాడు రాజుగారు ఈ లోక మనకయ్యా. శ్రీ యేసు వస్తాడు సింహములు రీతిగా, సిద్ధపడండి మీరంతా, చక్కగానే నడవండి మీరంతా. భర్తవలే వస్తాడు భాగ్యం బోధిస్తాడు, భర్తవలే వస్తాడు భాగ్యం బోధిస్తాడు, ఫలములు పొందండి మీరంతా, ఫలములు పొందండి మీరంతా. యూదులు బోధకులు విత్తనాలు చల్లగానే రొట్టెలను విరచండి యేసయ్యా. అయ్యో యేసయ్య రాబోవు చున్నాడు రాజుగారు ఈ లోక మనకయ్యా, రక్షకుడు ఈ లోక మనకయ్యా. కృష్ణనందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని మహాకృపను బట్టి ఈ 2020 సంవత్సరంలో కృపాకాలంలో, శోధన కాలము, శ్రమల కాలములో మనం ఉంటున్నాం. అందును బట్టి ఈ రోజుల్లో మనము చూడగలిగితే పరిస్థితులు భయంకరముగా ప్రజల మీద మరి అల్లాడించగలిగేవంటి పరిస్థితులు మనకుంటున్నాయి. అందువల్ల దేవుని వాక్యమును మనం ధ్యానించేటప్పుడు ఇక్కడ వాక్యం మనం గమనిస్తున్నాం. మీ హృదయాలను కలవరపడనీకుడి, మీ హృదయాలని కలవరపడనీకుడి. విదేశాలు, ప్రపంచాలు అన్నీ కూడా మానవుల హృదయాలు, దేవుని బిడ్డల హృదయాలు, ప్రపంచంలో హృదయము కలవరముగా ఉంటుంది. ఈ కలవరము కలిగిన హృదయాలను గురించి బైబిల్ లేఖనాల్లో మనము చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 10వ వచనాన్ని గమనిస్తున్నాం. ఇక్కడ 10వ వచనంలో గమనించేటప్పుడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటేవి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతట మీదకి రాబోవ శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఈ భూనివాసములో, ప్రపంచంలో ఉండ, విదేశాలలో ఉండ ప్రజల మీద శోధనను బయలుదేరింది, శ్రమను బయలుదేరింది. ఈ శోధన, ఈ శ్రమలు చూసినప్పుడు వాక్యం ఏం చెప్పబడుతున్నదంట, ఈ శోధన కాలములో మిమ్మల్ని నేను కాపాడుదును, కాపాడగలుగుతాం. శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, విషభ్రములను ఆవరించినప్పుడు కాపాడబలగలుగుతాం. వాక్యం గమనిస్తున్నాం 11వ వచనములో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నాను. ఎవరు వాక్యము వినలేదు, ఎవరు వాక్యం అంగీకరించలేదు, దేవుని మాటకు ఎవరు లోపడలేదు, గవర్నమెంట్ చెప్పే మాటకు ఎవరు లోపడకుండా ఉండడము. అందువల్ల దేవుని వాక్యము నేను త్వరగా వచ్చుచున్నాను అని వాక్యం తెలియజేస్తున్నది. అని వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడంట, నీ కిరీటములను అపేరింపకొనట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. నీకు కలిగిన దాన్ని ఏం చేయాలట, గట్టిగా పట్టుకొనము. అప్పుడు మనకు కలిగినది ఏంటి, దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము మనం ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యముకు లోబడినప్పుడు, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, రాబోయే శోధన ఈ కాలములో నేను కాపాడబడదు. ఆయన కాపాడబడదనే ప్రకటన గ్రంథములో ఈ మాట రాయబడింది. ఈ మాట ఎవరు చెప్తున్నారంట,
దేవుని సంగమను ఆయన శరీరము చెప్పబడుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 3:22 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని వాక్యం గమనిస్తున్నా. రాబోయే ఈ శోధన కాలంలో నేను నిన్ను మిమ్మలను కాపాడబడును అన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సంగమనే ఆయన శరీరము, ఆయన శరీరము సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అని వాక్యాన్ని గమనిస్తున్నాం. ఈ మత్తయిగా రాసిన సువార్త భాగములో 24వ సువార్త భాగాన్ని గమనిస్తే 24వ సువార్త భాగము 37వ వచనములో గమనిస్తే, నోవా దినములో ఎలాగ ఉండునో మనుషు కుమారుని రాకడా అలాగే ఉండును. నోవా దినము, నోవా కాలములో జలప్రవాహములు వచ్చి ప్రజలని అనేకమైన ఆ పరిస్థితులకి ఇబ్బంది కలిగించిన పరిస్థితిలో ఇప్పుడు ఈ 2020 ఈ యొక్క సంవత్సరములో ఆయన ఈ మార్చి మాసములో ఈ శోధన కాలములో ఆయన కాపాడబడతాడు. రెండోది ఆయన అంటాడు, మనుషు కుమారుడి యొక్క రాకడ. మనుషు కుమారుడి యొక్క రాకడలో మనం ఉంటున్నాం. దేవుని యొక్క రాకడలో మనం ఉంటున్నాం. దేవుని యొక్క ఉగ్రతలో మనం ఉంటున్నాం. ఈ ఉగ్రతలో, ఈ శ్రమలో, ఈ పరిస్థితిలో ఆయన ఈ శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడబడుదును అన్నాడు. కాపాడబడుదును అన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు కలిగే శోధన ఏంటి? కరోనా ఆ పరిస్థితి కలిగేది శోధన, తెగులు అనేది ఆ పరిస్థితి కలిగేది వంటి ఒక శోధన. ఈ శోధన కాలంలో ఆయన ఏం చేస్తాడంట? కాపాడబడుదును. చాలామంది భయపడుతున్నారు, మంచిదే భయం. ఆ భయం వల్ల చాలామంది ఆ దిగుతున్నారు, దిగులు పడుతున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, నోవా దినములో ఎలాగ ఉండునో మనుషు కుమారుని యొక్క రాకడ కూడా ఇలాగదా ఉంటాయి అని వాక్యం గమనిస్తున్నా. దేవుని రాకడ సూచనలకు అవన్నీ కూడా సాదృశ్యముగా ఉన్నాయి. ఎందువల్లనగా, ప్రజలు సత్యమును తెలుసుకొని దేవుని మార్గంలో నడవలేక కొంతమంది జనాంగము రక్షణలో రాలేక ఉండడమే. ఆ రక్షణలో ఆయన అంటున్నాడు, ఒక పాపి నశించుట నాకు ఇష్టము లేదు, అందరూ మారు మనసు పొందాలా. అటు తర్వాత అంతం వచ్చేసాక మీరు దేవుని బిడ్డలారా, ఏదో మనకు ఒక శ్రమను సంభవించిందంటే, ఏదో ఒక మనకి దేవుని ఉగ్రత వచ్చినదంటే మన మంచి కోసమే, మన మేలు కోసమే. అయ్యో మనం ఇంకా రక్షింపబడలేదేమో, అయ్యో మనం దేవుని యొక్క సత్యమును గుర్తెరగలేదేమో, అందువల్ల మన రక్షణ అనుభవించడానికిదా ఈ శ్రమ, ఈ వ్యాధి, ఈ యొక్క తెగులు ప్రపంచాలలో రగులుతున్నాయి. వాటి ద్వారా విదేశ నాయకత్వం వారు చట్టాలను వేసి ఆ చట్టాలకు మీరు లోబడండి, ఆ చట్టాలకు లోబడండి. ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, చేయాల్సి ఉన్న గవర్నమెంట్ సహకారమును ప్రజలకు మేలు చేస్తున్నారే. కానీ అయితే ప్రజలలో మారు మనసు పొందే పరిస్థితి లేకపోవడం, అందువల్ల ఆ యొక్క దేవుని మనుషు కుమారుడి రాకడ ఉండునని రాయబడుతున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఆడ రాయబడిన మాటను 12:12 మనం చూస్తే వాక్యం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో గమనిస్తే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా మీకు శ్రమ. ఈ శ్రమ వచ్చిందండి, ఈ వేదన వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, ఈ శ్రమ వచ్చింది. అందువల్ల దేవుని వాక్యము తెలియజేయబడుతున్నది, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకుని బహు క్రోధము గలవాడై దిగి వచ్చుచున్నాడని చెప్పాడు. అపవాది సాతానుడు ప్రపంచాలు, విదేశాల మీద సతమతలం చేయడానికి
వేదలను పరికల్పన కలిగించి సతమతలం చేయడానికి అపవాది కలిగిన వంటి వాడు సాతాను కలిగిన వాడు దిగి వచ్చు ఆయన సమయాన్ని వాడబడుతున్నది. ప్రదేవన బిడ్డల ఈ అపవాది చేయవంటి క్రియలలో, ఈ శోధనలలో, ఈ ఇబ్బందులలో, ఈ కర్ణాలలో, ఈ తెగులలో రాబోయే శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడబడుతున్నానని వాక్యం తెలియచేస్తున్నది. వాక్యం గమనిస్తున్నాం. లూకా గారు ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట 10వ అధ్యాయము 37వ వచనాన్ని గమనిస్తే, కాలము ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలము ఇంకా బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. కాలం బహు కొంచెముగా ఉన్నది, ఈ కాలము కొంచెం కాలములో వచ్చేవంటి వాడు మనుషు కుమారుడు భూలోకమైన సంసారపు ఛాయ పరిస్థితిలో ఇవన్నీ కూడా సూచనలుగా మనకు కనపడతాయి. ప్రదేవుని బిడలారా, ఈ 2020వ సంవత్సరంలో భయంకరమైన సంవత్సరము. ఈ సంవత్సరము పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రణాళిక, ఆ స్పిరిట్, ఆ యొక్క దర్శనమును ఆత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది భయంకరమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మార్చి మాసములోనే ఈ ఒక లోకం మీద, దేశాల మీద, ప్రపంచాల మీద శ్రమ కలిగించే అన్నది. ఈ శ్రమలను మనం జయించుకోగలగాల. ఈ శ్రమలను జయించుకోగలిగితే ఈ శ్రమ దాదాపు ఒక 3 నెలల క్రితము ప్రచురము చేయబడుతుందని జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని మాటలు తెలియచేయబడుతుంది. తదుపరిలో ఎండలు భయంకరమైనటువంటి ఈ బిరుదములోనికి తీవ్రముగా మనుషులను అగ్ని చేత, ఆ గంధకముల చేత కాల్చబడే రోజులు కూడాని బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాశారండి. ప్రజెవరి బిడలారా, వీటి ద్వారాగా భయంకరమైనటువంటి ఈ యొక్క భూకంపాలు, సునామీలు ప్రారంభమవుతాయి డిసెంబర్ మాసంలో రాబోయే రోజుల్లోనికే. దేవుని బిడ్డలారా, దేవుని స్పిరిట్ వాక్యమును, ఆ ప్రణాళిక పరిశుద్ధ ఆత్మ దేవుడు మాటలు తెలియచేయబడుతున్నది. దేవుడు అజ్ఞాన కాలములో చూచి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడు ఈ కృపా కాలములో ఆయన ఈ యొక్క సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులకు మనుషులను అనేక ఇబ్బంది హానికరముగా కలిగించడానికి విదేశాల మీద, ప్రపంచాల మీద ప్రారంభమవుతున్నది. అందువలన వాక్యము చెప్పబడుతున్నది, ఈ సువార్త వాక్యమును సకల జనులకి ప్రపంచ విదేశాలలో ఈ రోజుల్లో యాడ ఈ కొరణ జీవితము విశ్రాముగా భయంకరముగా తాకుతున్నాయో ఆ విదేశాలలో, ఆ ప్రపంచాలలో దేవుని సువార్తను ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనం గమనిస్తే ఆయన కాలము బహుకాలము కొంచెముగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యము చేయక వచ్చును అన్నాడు. జాగ్రత్త సుమ. ఈ రోజుల్లో మనం అనేక మంది మనం బ్రతుకుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, సుఖిస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నామేమో. దేవుని యొక్క ఆ ఉగ్రత దినమున, ఆ సమయమున మనం ఏం చేయాలంట, రక్షణ పొందుకోగలిగి ఉండాలి, మారు మనస్సు కలిగి ఉండాలి. అందువలనే వాక్యం తెలియజేస్తున్నది 21వ అధ్యాయం లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే, 21వ అధ్యాయము 36వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ వాక్యం రాయబడుతున్నది 36వ వచనములో. కాబట్టి మీరు జడీకుడి వీటి వలన తప్పించుకొని మనుషు కుమారుని ఎదట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయచ్చు మెలకుగా ఉండండి అన్నాడండి దేవుని వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సమయమును బట్టి ఎవరు నిలకడగా నిలబడుతున్నాం? నిలకడగా మనము నిలబడగలిగేది ఎక్క మనము ప్రార్థన చేయగలిగే వారముగా ఉండాలి. ఈనాడు నాకు వేదనగా ఉంది, బాధగా ఉంది, మనం దేవుని బిడ్డలముగా ఉన్నాం, క్రైస్తవ ప్రజలముగా ఉన్నాం, అయ్యో ప్రపంచంలో విదేశాలలో ఈ సమస్య, ఈ పరిస్థితి ఇబ్బంది కలిగిస్తున్నది, నిలకడగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా,
మాకు చాలా వేదముగా ఉంది, వేదనగా ఉన్నది. అందువల్ల ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నారు. మీరు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయ మెలకుగా ఉండండి. మన శక్తి కలిగిన వారమే ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా విదేశాల కోసం, ప్రపంచాల కోసం, ఈ కరోనా వ్యాధి కోసం, ప్రపంచంలో రాజకీయంలో నడిపిస్తున్న నాయకత్వం కోసము, ప్రజల కోసము, వాళ్ళు తీసుకున్న చరిత్ర కోసము మనము ప్రార్థన చేయవారముగా ఉండవలసి ఉన్నదే. కానీ సో మన జీవితాలు మనము వ్యర్థమైన జీవితముగా ఉండకూడదని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అన్నాడండి యోహానుగా రాసిన సువార్త భాగంలో 14:1-3 ఇదిగో మీ హృదయములను కలవరపడనీకుడి, మీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచిన వారిని నేను వారిని తీసుకునే పోవుదును అని వాక్యములు రాయబడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు క్రైస్తవ విశ్వాసం కలిగిన మనము భయపడతామేమో, ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆయన ఏమన్నాడంట, నేను ఉండే స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. అందుకే ఈ సమస్యలు, పరిస్థితులు విదేశాల మీద ప్రారంభమవుతున్నాయి. ఈ లోకంలో మనము జీవించగలిగినప్పుడు ప్రశాశ్వతమైన వంటి ఆయన నిత్య రాజ్యములో ఆయన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. ఆ చిత్తపాటులో ఉండగలిగిన మనము ఏం చేయాలంట, ప్రార్థన చేయ శక్తి గలవారముగా మనము కనిపించడమే తప్ప, మనం ఆయన వచ్చేటప్పుడు సిద్ధపాటు లేకపోతే 7 బాధలలో, అగ్నిలో, పాత్రలలో, 7 అరుపులు అరిసే, కంటికి కలిగిన గట్టి కలిగిన చీకటలు, అగాధములు తోయబడతాం. ఆ మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాసిన మాట 22 బైబిల్ గ్రంథం ఇక లేదండి. ప్రకటన గ్రంథము 22 లాస్ట్ పేజీలో 22:20-21 ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాను చెప్పుచున్నాడు, ఆమేన్ అనేసినాడండి. వేరే బైబిల్ గ్రంథాలు లేదండి, ఇదే చివరి మాట. ఈ చివరి మాటలో ఆయన ఏమన్నాడట, అవును నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఏమన్నాడట, త్వరగా వచ్చేటప్పుడు రమ్ము, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకి తోడై ఉండునుగాక. చక్కని మాట రాశాడండి, ప్రభు అయిన యేసు కృప మనల్ని తీసుకుపోయినప్పుడు ఆ కృప పరిశుద్ధులకి తోడై ఉండునుగాక అని చెప్పి 22:21 పూర్తి చేయబడింది బైబిల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ యొక్క విషపురములను విదేశాల మీద ఆవరిస్తున్న మనమలని మన పరిశుద్ధ ఆత్మ దేవుని వాక్యరూపముగా ఆయన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కరోనా సబ్జెక్టు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన కేకేలైన్ సంఘములో, మన సహోదరుడు జిటి జిరమియా గారి ఛానల్లో, ప్రపంచాలలో, విదేశాలలో ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అందింపచేసి ఈ వాక్యము విదేశ నాయకత్వంలో ఉన్నవారు, మన మినిస్టర్లు ఏమి, ప్రైమ్ మినిస్టర్లు ఏమి, రాజకీయ మినిస్టర్లు ఏమి, విదేశీయులు, డాక్టర్లు, వైద్యులు, పాండిత్యం కలిగిన వారు, సత్యం కలిగిన వారు అందరమేనా ఆయన ఆత్మ కుమరింప దయచేసి ఈ మాటలు ప్రజలకు అందింపజేసి సత్యాన్ని వినగలుగులాగన, ప్రజలను ధైర్యపరచలాగన, ఇంకా జరిగిపోయే కార్యాలలో ముందుకు అరసాంగ గవర్నమెంట్ వారు ప్రపంచాన్ని పరిపాలన చేయలాగన దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రార్థించుకున్నాం. సుతులకు కారణభూతుడైన తండ్రి, ప్రేమ కృపా కనికలం ప్రభు, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ పాల్పడి స్తోత్రాలు. మీరు అక్కడికి సూచనలకు ప్రభు, రాబోయే శోధనల కాలంలో నేను కాపాడబడుతుందనే వాక్యములను తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. ఈ కరోనా వ్యాధిని, విషభ్రములను ప్రభు మా దేశాన్ని విడిచి, మా గ్రామాన్ని విడిచి, సంఘాలను విడిచి, ప్రాంతాలను విడిచి, జిల్లాలలో, ప్రాంతాలలో, అనేక విదేశాలలో రగులుతున్న ఈ రగలను ప్రభు మీ నామములో నిర్మలమలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమెన్. దేవుని